హలో ఫుడ్డీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వంటింట్లో ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి, చూసేద్దాము. మన తెలుగు వాళ్ళ స్పెషల్ అదే కదండి, మనం కనపడిన వాటన్నిటితోనూ పచ్చళ్ళు పట్టేస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు మంచి ఉసిరికాయలు వచ్చే సీజను, సమ్మర్ సీజన్ కదా, పచ్చళ్ళు స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా 150 గ్రాముల చింతపండుని నానపెట్టి గుజ్జు తీసుకొని ఇలా స్టవ్ మీద బాగా ఉడికించుకోవాలి. మనం పులిహోర కోసం చింతపండు గుజ్జుని ఉడికించుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఇలా చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకోవాలి. చింతపండులో పచ్చివాసన అంతా పోయి బాగా మంచి అరోమా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో 1/2 కేజీ వరకు ఆయిల్ పోసుకోండి. నేను ఇక్కడ పచ్చడి కోసం 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడిచి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగో మీకు చూపిస్తున్నాను కదా, వీటన్నిటిని ముందుగా శుభ్రంగా చేసు. ఇవి నాటు ఉసిరికాయలు అండి, వీటిలోనే పెద్ద సైజు కూడా వస్తాయి. అవి అంత బాగోవు పచ్చడికి, ఇలా నాటుగా ఉన్న ఉసిరికాయలే బాగుంటాయి. ఈ సైజు కాయలు అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇవి బాగా ముదిరినవి చూసి తెచ్చుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాలండి, పూర్తిగా వేడెక్కాల్సిన పని లేదు. చాలామంది పచ్చడి చేస్తే నల్లగా వస్తుంది, కాయలన్నీ కూడా నల్లగా అయిపోతున్నాయి, సరిగ్గా ఉడకలేదు అని చెప్తుంటారు కదా. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి పచ్చడి. ఆయిల్ మీడియంగా హీట్ ఎక్కాక మనం ఎన్ని కాయలు పడితే అన్ని కాయల్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. అదే హైలో పెడితే బాగా నల్లగా మాడిపోయి పైన అయితే కలర్ మారిపోతాయి, కానీ లోపలైతే అస్సలు ఉడకవు ఉసిరికాయలు. ఇప్పుడు మనం ఈ విధానంలో చేస్తే ఉసిరికాయలు తెల్లగా ఉండి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఉసిరికాయలులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. అలాంటి ఉసిరికాయను మనము చక్కగా ఇలా పచ్చడి పెట్టుకుంటే ఏడాది పాటంతా కూడా తినొచ్చు. దీనిలో విటమిన్ సిఏ కాదు, జుట్టు బాగా పెరుగుతుంది, హార్ట్ ఫంక్షన్కి పనిచేస్తుంది, అలాగే జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా ఉసిరికాయలు. ఉసిరికాయలను చూడండి, ఇలా మంచిగా మెత్తగా కుక్ అయ్యే వరకు, మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టడం వల్ల ఉసిరికాయలు అనేవి మంచి గోల్డ్ రంగులో ఉన్నాయి చూడండి. నేను ఇక్కడ చాక్తో చూపిస్తున్నాను. మనం ఉసిరికాయని పట్టుకొని చూసినప్పుడు 4 భాగాలుగా పైన వస్తుంది కదా, అది ఇలా విచ్చిపోవాలన్నమాట, పువ్వులాగా మెత్తగా విచ్చిపోవాలి. అప్పుడే ఉసిరికాయ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. తర్వాత పచ్చళ్ళ మసాలాలన్నీ కూడా దాని లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటుంది. లేదంటే కాయ గట్టి గట్టిగా ఉండి మనకి అంత టేస్ట్గా అనిపించదు. కొద్దిగా వేడిగా ఉన్నాయండి, అందుకే ఇలా చూపించలేకపోతున్నాను. ఉసిరికాయలు అయితే ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. కలర్ చూడండి ఎంత బాగా వచ్చినాయో, నల్లగా ఉంటే పచ్చడి అంత బాగోదు కదా. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. మనం ఏ దానిలో అయితే పచ్చడి చేయబోతున్నామో అదే దానిలోకి వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఉసిరికాయలు బాగా కుక్ అయిపోయాయి. ఏ నిల్వ పచ్చళ్ళకైనా కూడా ఎక్కడా కూడా మనం తడి తగలనివ్వకూడదు. తడి తగిలితే పచ్చడి అనేది పాడైపోతుంది, అలాగే ఆయిల్ అనేది కూడా పర్ఫెక్ట్గా లేకపోతే పచ్చడి పాడైపోతుంది. నేను ఇక్కడ పల్లీ నూనె వాడాను.
మనం నిల్వ పచ్చళ్ళకి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. నేను ఇలా వేగిన ఉసిరికాయలన్నింటినీ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిగిలిన ఉసిరికాయలను కూడా సేమ్ ప్రాసెస్లో రిపీట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. మీరు ఫస్ట్ టైం చేసినా ఇదే కొలతలతో చేసుకోండి, పక్కాగా మంచి టేస్ట్తో వస్తుంది ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు మనం ఉసిరికాయలన్నింటినీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేయకుండా అదే బాండిలో ఒక 8 ఎండుమిరపకాయలను వేసుకోండి తాలింపు కోసం. అలాగే ఒక గుప్పెడు ఆవాలను కూడా వేసుకోండి. ఆవాలు కొద్దిగా చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆవాలు అనేవి మాడిపోయే గుణం ఉంటాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పొట్టు తీసి పెట్టుకున్న 150 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. ఆ ఆయిల్లో ఉన్న హీట్కే అవి కొద్దిగా లైట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు పచ్చళ్ళలో వేసే ఆవపిండి కోసం నేను ఇలా 1 అంటే దాదాపు నాకు 125 ఆవాలు వచ్చినాయండి వెయిట్ వేస్తే. వాటిని మనం వేయించకుండా పచ్చి వాటిగానే మిక్సీలో వేసి ఇలా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న మిశ్రమాన్ని మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లో వేసుకోండి. ఇది ఎగ్జాక్ట్గా 1 కొలతండి. 2 మెంతిపిండిని వేసుకోండి, అంటే మెంతిని లైట్గా ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 1.5 ఉప్పుని కూడా మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఉప్పు కూడా వేసి మరొకసారి కలబెట్టుకోండి. మనం ఉప్పు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో సేమ్ ఈక్వల్ రేషియోలో కారాన్ని కూడా తీసుకోవాలి. ఈ కొలతలతో చేయండి, మీకు ఉసిరికాయ పచ్చడి అనేది పక్కాగా వస్తుంది. ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాము. మనం ఆల్రెడీ చింతపండు గుజ్జుని ఉడికించి పెట్టుకున్నాము, దాన్ని చల్లారబెట్టుకున్నాము. ఇప్పుడు చల్లారబెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుందాము. అది కూడా బాగా కలిసేలాగా మొత్తం అన్ని కూడా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోండి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వరకు కూడా ఇదే రంగుతో ఇదే టెక్స్చర్తో ఉంటుంది. అదే మనం బయట పెట్టుకుంటే చింతపండు వేసాం కాబట్టి కొద్దిగా నలుపుగా మారే ప్రమాదం ఉంది, అందుకోసమే ఫ్రిడ్జ్లో పెట్టుకోమన్నాను. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా పచ్చడి మిశ్రమంలో వేసి బాగా కలపండి. వీటిని ఇలాగే 2 పాటు గిన్నెలో ఉంచి బాగా ఊరిన తర్వాత ఒక 8 జార్లో కానీ సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారైపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.